హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ సో వ్యూయర్స్ ఇవాళ నేను ఒక మంచి న్యూస్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఈ వీడియో మీకు షేర్ చేయాలి నేను అందుకోసం ఇమ్మీడియట్గా గా ఈ వీడియో చేస్తున్నాను సో దానికన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే సో ఈ వీడియో ఏంటంటే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి చాలా మంది పిల్లలు కమెంట్ చేస్తున్నారు రాక పోస్ట్ అవుతాయా ఎగ్జామ్స్ హాఫ్అవర్ లో ఎగ్జామ్స్ ఏపీకి సంబంధించిన న్యూస్ ఇది సో ఇప్పుడు ఆర్టికల్ వచ్చేసింది ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ముందుగా నేను చదివేస్తున్నాను వినండి సో ఇంటర్ అర్ధ సంవత్సర పరీక్షలపై బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది పోస్ట్ పోన్ చేసేస్తుంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సిలబస్ పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి వాయిదా వెయ్యాలని నిర్ణయించింది దీంతో ఈ నెల ఇరవై ఏడు నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా జనవరి ఐదు వరకు జరుగుతాయి ఈ ఏడాది అర్ధ సంవత్సర పరీక్షలను కామన్ పరీక్షలతో నిర్వహిస్తారు కరోనా కారణంగా వార్షిక పరీక్షలు నిర్వహించలేకపోతే ఈ మార్కులను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది సో ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఫస్ట్ గుడ్ న్యూస్ అంటే ఏంటంటే ఈ నెల డిసెంబర్ పదమూడు నుంచి మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అర్లీ ఎగ్జామ్స్ కానీ ఫస్ట్ ఇయర్ వాళ్ళ సిలబస్ ఇంకా పూర్తి కాలేదని వాయిదా చేశారు అంటే పోస్ట్ పోన్ చేసేసారు సో ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ వచ్చేసి ఈ నెలనే ఉన్నాయి కానీ పదమూడు నుంచి కాదు ఇరవై ఏడు నుంచి అంటే ఈ నెల ట్వంటీ సెవెన్ నుంచి మీకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి సో అప్పటి వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా డిసెంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి మీకు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేస్తారు సో ఎగ్జామ్స్ వచ్చేసి ట్వంటీ డిసెంబర్ నుంచి జనవరి ఫైవ్ వరకు మీరు కంప్లీట్ చేసేసుకుంటారు మీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఓకే సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ అయితే అది పోస్ట్ పాయింట్ అయిపోయింది సో మీకు డిసెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి ఎగ్జామ్స్ జనవరి ఫైవ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎగ్జామ్స్ మీరు బాగా రాయాలి సేమ్ మీరు ఇట్లా ఇంకా అజ్యూమ్ చేసేసుకోండి ఇంకా మీరు బోర్డు ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ కావాలి అంటే అంత కష్టపడి రైలుసు చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తారు అరే ఆఫర్లే కదా ఏదో ఒక చదివేద్దాము మళ్ళీ బోర్డులో మంచి మార్క్స్ క్రాక్ చేద్దాం అనుకుంటారు కానీ ఇప్పుడు అట్లా లేదు కదా కరోనా సిచ్యువేషన్ ఏ రేపు రేపు ఏమవుతుందో ఎవరికి తెలియదు సో అందుకోసమే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఎగ్జామ్స్ చాలా కేర్ఫుల్ గా రాయాలి ఇంట్రెస్ట్ తో రాయాలి ఎందుకంటే ఒకవేళ మార్క్స్లో అంటే బోర్డ్ ఎగ్జామ్స్ మార్క్స్లోనే ఉంటాయి ప్రోబ్లీ సో అప్పటి వరకు ఒకవేళ కరోనా ఇంకా హై హైపీక్స్ ఉంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేక పరిస్థితుల్లో ఉంటే అప్పుడు ఈ మార్క్స్ కండక్ట్ చేస్తాము అని చెప్పారు సో అందుకోసమే మీరు ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్